Samantha, ఈ అద్భుతమైనటువంటి కొరియోగ్రఫీ చేశాడు ఈ మధ్య బిజీ కొరియోగ్రాఫర్ గా మారాడు థ్యాంక్ యూ సో మచ్ యష్ థ్యాంక్ యూ సో యష్ మజిలీ అంటే ఏంటనుకుంటున్నావు నువ్వు ఇది మజిలీ మజిలీ మీనింగా ఏమో తెలియదు కానీ నాకు మాత్రం టీజర్ చాలా నచ్చింది సో నేను వెయిటింగ్ మూవీ కోసం సో మీనింగ్ తెలియదు భలే ఇచ్చావుగా కవరింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఇదిగో మజిలీ అంటే చాలా మందికి డౌట్ ఉంది ఒకసారి డైరెక్టర్ గారిని అడిగేసి వస్తాను ఓకే నీకు కూడా క్లియర్ అవుతుంది శివగారు ఇందాకటి నుంచి మజిలీ అంటే ఏంటి అని చాలా మందిని అడిగాం కాశీ మజిలీ కథలు తెలుసు మాకు ఈ మజిలీ ఏమిటి తమన్ గారు హాయ్ అండి లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ పక్కన ఈ కుర్రాడు ఎవరు మీకన్నా 5 ఏళ్ళు పెద్దగా కనిపిస్తున్నాడు రేవంత్ నువ్వా సూపర్ సింగర్స్ నుంచి డైరెక్ట్గా ఇటు వాక్ చేసినట్టున్నారు ఇద్దరు శివగారు మజిలీ అంటే మజిలీ పేరు ఎందుకు పెట్టామంటండి ఒక లైఫ్ జర్నీలో ఒక రిలాక్సింగ్ పాయింట్ అనే మీనింగ్ వస్తుంది మామూలుగా ఒక 20 ఇయర్స్ ఏజ్లో చాలా ఆవేశంగా పరిగెడతా ఉంటాం 40 సంవత్సరాల తర్వాత పరిగెట్టాలనుకున్న పరిగెట్టలేము కరెక్ట్ ఎంత పరిగెట్టాలి ఎలా ఉండాలి ఎంత కంపోజ్డ్గా ఉండాలి అని చెప్పేదే ఒక మ్యారేజ్ సో నీ మొత్తం ప్రయాణంలో నువ్వు సేద తీరే ఒక రిలాక్సింగ్ పాయింట్నే ఒక మ్యారేజ్ కింద కన్క్లూడ్ చేసి ఆ పేరు పెట్టడం జరిగింది దట్ ఈస్ మజిలీ ఓకే యా ఒక ప్రయాణంలో సేద తీరే ఒక స్టాప్ దట్ ఈస్ మజిలీ ఓకే మజిలీ అంటే ఒక రిలాక్సింగ్ పాయింట్ యా అంటే నా ప్రోగ్రామ్ చూస్తే ఆడియన్స్ కి ఎలా ఉంటుందో అలాగా yes థాంక్యూ సో మచ్ ఐ గాట్ ఇట్ ఐ రియల్లీ గాట్ ఇట్ థాంక్యూ తమన్ గారు ఇంకా అలా కూర్చుంటారేంటి రండి ప్లీజ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో స్వాగతం మా మజిలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన బిజీ షెడ్యూల్ నుంచి కూడా టైం తీసుకొని ఈ రోజు